الحمد لله الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدا عبده ورسوله أرسله بالحق بشيرا ونظيرا وداعيا إلى الله بإذنه وسراجا منيرا أما بعد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم قل ادعوا الذين زعمتم من دونه فلا يملكون كشف الضر عنكم ولا تحويلا أولئك الذين يدعون يبتغون إلى ربهم الوسيلة أيهم أقرب ويرجون رحمته ويخافون عذابه إن عذاب ربك كان محذورا ప్రశంసలు పొగడ్తలు సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్ సుబ్హానహు తాలాకు మాత్రమే అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వఅలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సజ్జనులపై, సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక. అభిమానమిత్రులారా, ఆత్మ హృదయ ఆరాధన ఆధారాలు. అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో సెలవిస్తున్న మాట, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవియ్యండి, మీరు అల్లాహ్ను కాదని, మీ దైవాలుక భావించి ఆరాధిస్తున్న వారందరినీ మొరపెట్టుకుని చూడండి, వారు మీ కష్టాలను ఏమాత్రం దూరం చేయలేరు, ఆ స్థితిని మార్చలేరు కూడా. వారే స్వయంగా తమ ప్రభు సాన్నిధ్యాన్ని అన్వేషిస్తూ తమలో దేవునికి ఎవరెక్కువ సన్నిహితులో అని ఆలోచిస్తున్నారు. ఆయన అనుగ్రహాన్ని ఆశిస్తూ ఆయన శిక్షకు భయపడుతున్నారు. నిజానికి నీ ప్రభు శిక్ష భయపడవలసిన విషయమే. అల్లాహుమ్మ లకల్ హమ్ద్ అంత నూరు సమావాతి వల్ అర్ద్ వమన్ ఫీహిన్ వలకల్ హమ్ద్ అంత కయ్యూమ సమావాతి వల్ అర్ద్ వమన్ ఫీహిన్ అంతల్ హక్ వవఅదుకల్ హక్ ولقاؤك الحق والجنة حق والنار حق والساعة حق اللهم لك أسلمت وبك آمنت وعليك توكلت وإليك أنبت ولك خاصمت وإليك حاكمت فاغفر لي ما قدمت وما أخرت وما أسررت وأعلنت أنت إلهي لا إله إلا أنت والله نيك ستوترم నీవు ఆకాశాలను భూమికి మరియు వాటిలోని వాటన్నిటికీ అఖండ జ్యోతివి. నీకు స్తోత్రము. భూమి ఆకాశాలను మరియు వాటిలోని సమస్తాన్ని కాపాడువాడవు నీవే. నీవు సత్యము, నీ వాగ్దానం సత్యము, నిన్ను కలవడం సత్యము, స్వర్గం సత్యము, నరకం సత్యము, ప్రళయం సత్యము. ఓ అల్లాహ్, నేను నీకు లొంగిపోయాను, నిన్ను నేను విశ్వసించాను, నిన్నే నేను నమ్ముకున్నాను, నీ వైపే నేను మళ్ళాను, నీకోసమే వాదులాడాను, నిన్ను సాక్షిగా చేసుకునే తీర్పు ఇచ్చాను, కాబట్టి నన్ను క్షమించు. నా గతకాలపు పాపాలను, భవిష్యత్తులకు తప్పిదాలను మన్నించు. బహిర్గత రహస్య పొరపాట్లను క్షమించు. నువ్వే నా నిజ ఆరాధ్యుడవు, నీవు తప్ప మరో నిజ ఆరాధ్యుడు లేనేలేడు. అభిమానమిత్రులారా, సత్యం, సత్యమే సదా సాఫల్యానికి ద్వారం, సత్యమే సమున్నతికి, మానవ జాతి ఉన్నతికి సోపానం, ఇహంలోను పరంలోను. ఈ ప్రపంచమంతా సత్యం మీదే ఆధారపడి ఉంది. ఉదయించే అస్తమించే సూర్యుడు నిజం, చల్లని వెల్లని ఎదజల్లే యొక్క చంద్రుడు నిజం, మిలమిల మెరిసే నక్షత్రాలు నిజం, వీచే గాలి నిజం, మండే నిప్పు నిజం, కురిసే వాన నిజం, ప్రవహించే జలం నిజం, మనిషి జననం నిజం, మనిషి మరణం నిజం. అనిత్యాలైన ఈ నిజాలన్నిటికీ మూల విరాట్టు నిత్య సత్యమైన అల్లాహ్ సుబ్హానహు వతాలా.
ఆయనే లోకాన్ని రక్షిస్తూ ఉన్నాడు. అయితే మనిషి మాత్రం సత్యం పట్ల బాధ్యతతో వ్యవహరించడం లేదు. అసత్యానికి, అనిత్యాలైన ఆహిక ఆకర్షణలకి దాసోహమంటూ నిత్య బానిసగా జీవిస్తున్నాడు. ఏది సత్యం, ఏది అసత్యం, ఏది నిత్యం, ఏది అనిత్యమని తెలుసుకోలేకపోతున్నాడు. లేనిదాన్ని ఉన్నదిగా నమ్మించడానికి ఎత్తులు వేస్తున్నాడు. ఆడిన మాటను మరచి అసత్యాన్ని ఆశ్రయిస్తున్నాడు. తనను నఖశిక పద్యంతం తీర్చిదిద్దిన అందమైన ఆకృతిలో పుట్టించిన ఆ నిజ సృష్టికర్తను మరచి సృష్టిదాలను పూజిస్తున్నాడు. తనలో ప్రాణం పోసిన ఆ పరమోన్నత ప్రభువును వదిలి తానే ప్రాణ ప్రతిష్ఠ చేసిన తనలాంటి సృష్టితాలను ఆశ్రయిస్తున్నాడు. మనిషి తన అతి తెలివితేటల వల్ల ఎదుటి వారిని, మొత్తం ప్రపంచాన్ని మోసగించగలడేమో గాని తన అంతరాత్మ సాక్షిని మోసగించలేడు. అంతరాత్మను పెడదారిన పట్టించలేడు. పాడుపడి చేస్తున్నప్పుడల్లా అంతరాత్మ మనిషిని హెచ్చరిస్తుంది. స్వార్థానికి, దురాశకు లోనైన మనిషి ఈ హెచ్చరికను లెక్క చేయడం లేదు. పాపానికి అతను వెరవడం లేదు. అభిమాన మిత్రులారా, మనిషిలోని ఈ వికృత ప్రవృత్తిని ఖురాన్ ఇలా ప్రశ్నిస్తుంది. యా అయ్యుహల్ ఇన్సాన్ మా గుర్రక బిరబ్బికల్ కరీం అల్లది ఖలఖక ఫసవ్వాక ఫఅదలక ఫీ అయ్యి సూరతిన్ మాషా అరక్కబక్. ఓ మానవుడా, దయామయుడైన నీ ప్రభుని గురించి నిన్ను ఏ విషయం మోసంలో పడవేసింది? ఆయనే నిన్ను పుట్టించి నీ అవయవాలను పొందికగా అమర్చినవాడు, నిన్ను తగిన విధంగా రూపొందించినవాడు, తాను తలిచిన రీతిలో నిన్ను అందంగా మలచినవాడు. మనిషి, ఓ మనిషి, మనిషి అంటే మణి మరియు షీ స్త్రీ అని భ్రాంతిలో నువ్వు జీవిస్తున్నావా? అభిమాన మిత్రులారా, సూరతుల్ ఇస్రాలో అల్లాహ్ సుబ్హానహు వ తాలా సెలవిస్తున్న మాట, కాల లహు సాహిబు వహువ యుహావిరు అకఫర్త బిల్లది ఖలఖక మిన్ తురాబ్ సుమ్మ మిన్ నుత్ఫతిన్ సుమ్మ సవ్వాక రజుల. అతని స్నేహితుడు అతనితో మాటామంతి జరుపుతూ, ఏమిటి, నిన్ను మట్టితో అల్పమైన బిందువుతో పుట్టించి పరిపూర్ణ మానవునిగా రూపొందించిన ఆ శక్తి స్వరూపుణ్ణే నీవు తిరస్కరిస్తున్నావా? నా విషయానికి వస్తే నేను మాత్రం అల్లాహ్ను మాత్రమే నా నిజ ఆరాధ్యునిగా స్వీకరిస్తున్నాను. ఆయన దైవత్వంలో ఎవరిని భాగస్వామ్యం అనేది నేను కల్పించను. అభిమాన మిత్రులా, సత్యమాటను, సత్యబాటను విస్మరించి మోసం చేసే మనిషికి కాలమే సమాధానం చెబుతుంది. విషపు మొక్కను నాటి అమృత తరువు మొలవాలంటే అది జరిగే విషయం కాదు కదండి. మనిషి ఏ భావనతో పనిచేస్తే అలాంటి భావనను దానికి తగిన యొక్క ఫలితమే వస్తుంది. మోసం గాని, వంచన గాని మనసులో దృఢంగా గూడు కట్టుకుని ఉన్నప్పుడు మనిషి మాయమాటలే చెబుతాడు. పగా ప్రతీకారాలతో కూడిన యొక్క మాటలే అతని నోట నుండి వస్తాయి. తన వాక్చాతుర్యంతో ఇతరులను నమ్మించి మోసం చేస్తాడు. సత్యం కోసం ప్రాణాలనే తృణపాయంగా అర్పించిన మహనీయులు ఎందరో, ప్రవక్తలెందరో, మానవ చరిత్ర మనం చదివినట్లయితే మనకు అనేక మంది కనిపిస్తారు. వారి జీవితాలు ఆదర్శ సూత్రాలై లోకానికి స్ఫూర్తిని ఇస్తూనే ఉంటాయి. మనిషి సత్యమాటన, సత్యబాటన ఒక దీక్షలా సాగాలి. నమ్మిన నిజధర్మం మీద నిలబడే దృఢత్వం అనేది అతనిలో నిండాలి. ఎన్ని కష్టాలు ఎదురైనా సత్యమాట అనేది తప్పరాదు, సత్యబాట అనేది వీడరాదు. సృష్టికర్తను వీడి సృష్టితాలను సొలవరాదు. అప్పుడప్పుడు అభిమాన మిత్రులారా, సూర్యకాంతిని కప్పి వేసేందుకు దట్టమైన మబ్బులు కమ్ముకుంటాయి, కాని అవి ఎక్కువ కాలం నిలవలేవు. ఎందుకంటే సత్యమనే ఈ సూర్యుని తేజస్సుకు అసత్యాల మబ్బులు కరిగిపోవాల్సిందే, విరిగిపోవాల్సిందే. సత్యం ఒక్కటే నిరంతరం వెలిగే అఖండ దీపం. ఎప్పటికైనా విజయాన్ని సాధించేది సత్యమే అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. గుట్టల కొద్ది అసత్యాలను కేవలం
ఒక్క సత్యవాకు అనేది త్రుటిలో కూల్చివేస్తుందన్న యథార్థాన్ని మనం అనేది గుర్తుపెట్టుకోవాలి. సత్యం ప్రమోదాలకు నెలవు, సత్యం ప్రశాంతతకు కొలువు, సత్యం నిర్భయత్వానికి ఆలవాలం, సత్యం సకల విషయాలకు మూలమన్న విషయాన్ని మనం గమనించడమే కాకుండా ఓ సమయం వస్తుంది అప్పుడు వకుల్ జా అల్ హక్ వజహక అల్ బాతిల్ అని చెప్పబడుతుంది. సత్యం వచ్చేసింది, అసత్యం తుడిచిపెట్టుకుపోయింది, అసత్యం ఏనాటికైనా తుడిచిపెట్టుకుని పోయేదే. కాబట్టి మనిషి సత్యాన్ని నిత్య జీవన లక్ష్యంగా నిలుపుకోవాలి. మేలిమి బంగారం, వజ్ర వైడూర్యాలు, మణిమాణిక్యాల కన ఎంతో విలువైనది సత్యం. కనుక అభిమానమిత్రులారా, సత్యం అనేది దుష్టుల పాలిత వజ్రాయుధం. సత్యం అసత్యాల విషవాయువులను మానవాళికి ఆ యొక్క ముప్పు నుండి అనేది కాపాడుతుంది. సత్యం రక్షక కవచమై మనల్ని రక్షిస్తుంది. ప్రాణవాయువై మన యొక్క బతుకులు అనేది అది ఊపిరి పోస్తుంది. స్వేచ్ఛా వాయువై ఆనందాన్ని నింపుతుంది. అలాగే మలయ మారుతమై ఆత్మలో శాంతిని, లోకంలో కాంతిని, క్రాంతిని అనేది అది నింపుతుంది. అలాంటి సత్యం గనక మన హృదయంలో నిండినట్లయితే మన ఆత్మ అనేది జ్యోతిర్మయమవుతుంది. ఆ జ్యోతి అనేది ప్రసరించి ప్రపంచాన్ని వెలుగులతో నింపేస్తుంది. కనుక అలాంటి ఆత్మ జ్యోతిని మనం సొంతం చేసుకోవాలి. జ్యోతి నిండిన ఆత్మ అనేది మనం సొంతం అవ్వాలి అంటే అభిమానమిత్రులారా, ఆత్మ ఆరాధన ఆధారాలను కూడా మనం తెలుసుకొని మనం వాక్కుపరమైన ఆరాధనలు కానీ, అలాగే శారీరక శ్రమపరమైన ఆరాధనలు కానీ, అలాగే ధనపరమైన ఆరాధన కానీ మనం నెరవేర్చినట్లయితే ఇన్షాల్లా మనం సత్యానికి కట్టుబడిన యొక్క సౌభాగ్య జీవులం అవుతాము. అలాగే మన జీవితంలో శాంతి అనేది నిందనమే కాకుండా సమాజాన్ని సైతం మనం శాంతి బాటన నడిపించగలమన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. ఆ నిమిత్తమై ఇన్షాల్లా కొన్ని విషయాలు మీ ముందర పెట్టే ప్రయత్నం అనేది నేను చేస్తాను. అభిమాన మిత్రులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, అలా వైన్న ఫిల్ జసద్ ముద్గతున్ ఫైదా సలుహ సలుహల్ జసద్ కుల్లు వైదా ఫసదల్ ఫసదల్ జసద్ కుల్లు అలా వహియల్ కల్బ్. మనిషి యొక్క శరీరంలో ఓ మాంసపు ముద్ద ఉంది, అది గనుక బాగున్నట్లయితే యావ శరీరం బాగుంటుంది, అదే గనక పాడైనట్లయితే మొత్తం శరీరం అనేది పాడవుతుంది. అదేమిటంటే అదే అతనిలో ఉన్న యొక్క హృదయం, అదే అతనిలో ఉన్న ఆత్మ అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక బాహ్యపరంగా ఎంత నిష్టగా ఎంత చక్కగా మనం ప్రార్థనలు చేస్తున్నప్పటికీ, ఉపాసనా రీతులు పాటిస్తున్నప్పటికీ, వినయవేది విధేయతల్ని కనబరుస్తున్నప్పటికీ మన ఆత్మ అనేది గనక సత్యంతో నిండకపోతే, మన ఆత్మ అనేది గనక ఈ ఆరాధనకు మూలాధారాలైన యొక్క ఈ మూడు విషయాలు కలిగి ఉండకపోతే మనం చేసే ఆ ఆరాధన అనేది బూడిదలు పోసిన పన్నీరు అవుతుంది. మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కలిగి ఉండాల్సిన ఆ మూడు ఆధారాలు ఏమిటంటే, అభిమాన మిత్రులారా, ప్రారంభంలో ఓ ఆయత మీకు చదివి వినిపించడం జరిగింది, ఉలాయికల్లదిన యదఉన యబ్తగున ఇలా రబ్బిహిముల్ వసీల అయ్యుహుమ్ అక్వరబ్ వయర్జున రహ్మత వయఖాఫున అదాబ. ఈ ఆయతలో ఈ ఆత్మ ఆరాధన యొక్క ఆధారాలు మూడుగా చెప్పబడ్డాయి. అందులో ప్రథమమైనది అల్లాహ్ యడల అమితమైన ప్రేమ. కనుక మనం ఒక వ్యక్తికి ఎందుకు దగ్గర అవ్వాలనుకుంటాము, ఎందుకు ఒక దగ్గరికి మరీ అక్కున చేర్చుకోవాలనుకుంటాము అంటే అతన్ని మనం ప్రేమిస్తాము, అతను మనకు ప్రియమైన వ్యక్తి అయి ఉంటాడు గనక. కనుక అభిమాన మిత్రులారా, ప్రేమతో ఒకరికి మనం దగ్గర అవుతాము, కనుక ఇది ప్రేమ. రెండవది యర్జున రహ్మత, ఆయన కారుణ్యాన్ని వారు ఆశిస్తున్నారు అంటే ఇక్కడ ఆశ ఉంది, రెండో యొక్క ఆధారం. అలాగే వయఖాఫున అదాబ, వారు అల్లాహ్ యొక్క శిక్షకు భయపడుతున్నారంటే ఇక్కడ భయం ఉంది. కనుక ఆత్మ ఆరాధన ఆధారాలు ఎన్నండి? మూడు. అందులో ఒకటి ప్రేమ, రెండవది ఆశ, మూడవది భయం. అల్లాహ్ యెడల ప్రేమ ఉండాలి, అల్లాహ్ కారుణ్యం యెడల ఆశ ఉండాలి, అల్లాహ్ శిక్షకు మనం భయపడాలి. అభిమాన మిత్రులారా, గమనించాల్సిన విషయం ఏంటంటే, రోజు ఫరజ్ నమాజ్లో మనం చదువుతాం కదా సూరతుల్ ఫాతిహ 17 సార్లు చదువుతాం, ఆ సూరతుల్ ఫాతిహలో ఈ మూడు యొక్క మూలాధారాలను అల్లాహ్ సుబ్హాన తాలా ప్రస్తావించడం అనేది జరిగింది. ఎక్కడ ఉందండి అంటే, అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, అన్ని విధాల స్తోత్రాలు
సర్వలోకాలకు ప్రభు అయిన అల్లాహ్ సుబ్హానహు తాలకు మాత్రమే అంకితం. ఇందులో ఏముందండి? ప్రేమ ఉంది. ఎందుకంటే ప్రేమతో ఒకరిని మనం ప్రశంసించాము అంటే అదేమవుతుందంటే హమ్ద్ అవుతుంది. అదేమవుతుందండి? హమ్ద్ అవుతుంది, స్తోత్రం అవుతుంది. ఒక వ్యక్తిని కేవలం పొగడాలని మనం పొగుడుతున్నామంటే అది పొగడత అవుతుంది, దాన్ని సనా అంటారు. కనుక అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అని మనం చెబుతున్నామంటే మన నోట అల్హమ్దులిల్లాహ్ అన్న పదం ప్రతి ఒక్క పానీయం తాగేటప్పుడు గాని, ఆహార పదార్థం తినేటప్పుడు గాని మనం పలుకుతున్నాము అంటే అలా పలికేలా అల్లాహ్ సుబ్హానహు వతాలా మనల్ని దీవిస్తున్నాడు అంటే ఆ సద్భాగ్యం మనకు లభించింది అంటే అల్లాహ్ యొక్క పెడల ప్రేమతోటి మన మది, మన ఆత్మ, మన మనసు నిండింది అన్న విషయాన్ని మనం గమనించాలి. మనసులో అల్లాహ్ ప్రేమ లేకపోతే అల్హమ్దులిల్లాహ్ అన్న పదం నోటి నుండి రాదు సోదరులారా. కనుక అల్హమ్దులిల్లాహ్ రబ్బిల్ ఆలమీన్ ఏముంది? అల్లాహ్ యొక్క ఎడల ప్రేమ అనేది ప్రకటన ఉంది. రెండోది ఏమిటండి? అర్ రహమాన్ రహీమ్, రెండు పేర్లు. అల్లాహ్ అనంత కరుణామయుడు, అల్లాహ్ అపార దయానిధి. మరి ఈ రెండు పేర్లు చదివేటప్పుడు మనం ఏం ఆశిస్తామండి? అల్లాహ్ కరుణను ఆశిస్తాము. కనుక ఆశ ఉంది ఇందులో. సరేనండి, మూడొక విషయాన్ని తీసుకుంటే మాలిక్ యౌమిద్దీన్, అల్లాహ్ సుబ్హానహు వతాలా తీర్పు దినానికి స్వామి, ప్రళయ దినానికి స్వామి, లెక్కల ఘడియకు యజమాని. ఈ విషయం మనలో చోటు చేసుకున్నప్పుడు, ఈ విషయం మనకు తెలిసినప్పుడు మనకు కలిగేది ఏమిటండి? మన లెక్కలు కూడా తీసుకోబడతాయి, మన జీవితం తాలూకు లెక్కల్ని మనం అక్కడ అల్లాహ్ దగ్గర ఇచ్చుకోవాల్సి వస్తుందనక భయం మనలో పుడుతుంది. కనుక అభిమాన మిత్రులారా, ఈ ఆత్మ సంబంధిత ఆరాధనకు సంబంధించిన ఈ మూలాధారాన్ని పేర్కొన్న తర్వాతే అల్లాహ్ ఏమంటున్నాడు? ఇయ్యాక నఅబుదు వఇయ్యాక నస్తయీన్. వల్లాహ్ అల్హమ్దులిల్లాహ్, ఏ ప్రేమనైతే నాలో సృజించిందో, అర్ రహమాన్ రహీం, ఏ ఆశనైతే నాలో రేకెత్తించిందో, మాలిక్ యౌమిద్దీన్, ఏ భయమైతే నాలో సృష్టించిందో, ఈ మూడింటి ఆధారంగా ఓ అల్లాహ్ మేము నిన్ను మాత్రమే ఆరాధిస్తున్నాము, ఓ అల్లాహ్ మేము నిన్నే సహాయం కోసం అర్థిస్తున్నాము. గమనిస్తున్నారా సోదరులారా? కనుక గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే, పండితులు ఒక చిన్న ఉపమానం ఇచ్చారు. ఆ ఉపమానం ఏమిటంటే, అల్లాహ్ ఎడల ప్రేమ అనేది ప్రధానమైనది, ఇది గుర్తుపెట్టుకో. దీని ఉపమానం ఎలాంటిదంటే, ఒక పక్షి ఉంది, ఆ పక్షికి తల ఉంది, రెండు రెక్కలు కూడా ఉన్నాయి. తల అనేది ప్రేమ వంటిది, రెక్కలు అనేది ఆశా భయం వంటిది. తల లేకుండా పక్షి అనేది ఎగరజాలదు కదండి. అలాగే ఒక రెక్క ఇరిగినా అది సజావుగా ఎగరడం సాధ్యపడదు, బతికి ఉంటుంది కానీ సజావుగా ఎగరజాలదు. కనుక ఈ మూడు ఉండాలి, ప్రేమ ఉండాలి, అలాగే అల్లాహెడల ఆశా భయం ఉండాలి. మరి ఒకవేళ గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే, ఎవరైతే కేవలం మేము ప్రేమతో మాత్రమే అల్లాహ్ను ఆరాధిస్తున్నాము, కేవలం అల్లాహ్తో మేమనేది ఆశ కలిగి అనేది ఆయన ఆరాధిస్తున్నాము, అల్లాహ్ను కేవలం భయపడే మేము అల్లాహ్ను ఆరాధిస్తున్నామని ఎవరైతే చెప్తారో, ఈ ముగ్గురు మార్గం తప్పిన వారు అన్న విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే అభిమాన మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్ లో సెలవిచ్చిన మాట ఏమిటండి? దానిలో అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిచ్చిన మాట ఏమిటి? అడుగడుగున మీరు చూడండి, స్వర్గ ప్రస్తావన ఉంది, నరక ప్రస్తావన కూడా ఉంది. అంటే స్వర్గాన్ని మీరు కోరుకోవాలని అల్లాహ్ సుబ్హానహు వతాలా చెప్తున్నాడు కదండి, నరకానికి మీరు భయపడాలని అల్లాహ్ సుబ్హానహు వతాలా కోరుతున్నాడు కదండి. అదేవిధంగా అల్లాహ్ను మీరు ఆరాధించేటప్పుడు అల్లాహ్ ఎడల ప్రేమ కలిగి ఉండటంతో పాటు ఈ భయాశయాలు కూడా మీలో ఉండాలి అని అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిస్తున్నాడు. మరి అల్లాహ్ సుబ్హానహు వతాలా అలా సెలవిస్తున్నప్పుడు వాళ్ళకి 1,24,000 మంది ప్రవక్తలందరూ అల్లాహ్ను ప్రేమతోనూ ఆశతోనూ భయంతోనూ ఆరాధించినప్పుడు, ఇప్పుడు మనం వచ్చి మేము కేవలం ప్రేమతోనే ఆరాధిస్తాము, కేవలం మేము ఆశతోనే ఆరాధిస్తాము, కేవలం మేము భయంతోనే ఆరాధిస్తాము అంటే అభిమాన మిత్రులారా, ఆ యొక్క ఆరాధన స్వీకృతం అనేది పొందజాలదు. కనుక కేవలం అల్లాహ్ను ప్రేమతో ఆరాధిస్తాం, మాకేమీ వద్దు అంటే మరి అల్లాహ్ సుబ్హానహు వతాలా ఏమన్నాడని, ఆ అదత్తు సాలిహీన మాలా ఐనున్ రాత్, నా సజ్జన దాసుల కోసం నేను స్వర్గవనాలు నేనే సిద్ధపరిచాను అంటున్నాడు. మరి ఆ స్వర్గవనాలు మీకు అవసరం లేదా? అంటే వాటి విలువ మీకేమీ లేదా? నరకం తాలూకు భయం లేదా మీలో? అల్లాహ్ కారుణ్యమేడాలనేది ఆశ లేదా? కనుక గమనించాల్సిన విషయాలు. కనుక వీరిని ఏమంటారు? జిందీక్ అంటారు. మార్గం తప్పిన వారు, అలాగే సూఫీ వర్గానికి చెందిన వారు కూడా కొందరు ఈ కోవలో వస్తారు. మేము కేవలం అల్లాహ్ను ప్రేమ కోసం ఆరాధిస్తున్నాం. మరి ఎవరైతే ఆశతో అల్లాహ్ను ఆరాధిస్తారో వారిని ఏమంటారంటే ముర్జియా అంటారు. మరెవరైతే భయంతో ఆరాధిస్తారో వారిని
ఖవారిజ్ అంటారు. కనుక అభిమాన మిత్రులారా, మనిషిలో కేవలం ఆశ ఉందండి, ఇంకా భయం ఉండదు కదండి, భయం ఉండదు, మరి దేనికి అతను భయపడ్డాడు. ఇంకా కేవలం కారుణ్యానికి సంబంధించిన ఆయతను అతను తీసుకుంటాడు, హదీసులను తీసుకుంటాడు, భయానికి సంబంధించిన ఆయతులు కానీ హదీసులు కానీ అతను పట్టించుకోడు, శిక్షలను అతను అసలు హాసరు చెయ్యడు. ఏది చేసినా తప్పు చేసినప్పుడు ఏంటి తప్పు చేసినా అంటే అల్లా కరీం, నమాజ్ చదవడం లేదండి అల్లా కరీం, అన్నిటికీ అల్లా కరీమా, ఏదైనా నువ్వు కూడా ఏదైనా చెయ్యాలా. కనుక అభిమాన మిత్రులారా ఇది గమనించాలి. రెండవదంటే కేవలం భయపడ్డాడండి అతను నిరాశ నిండిపోతుంది, కేవలం భయపడ్డాడంటే నిరాశ నిండిపోతుంది. కనుక ఈ రెండు ఉండదు, ఈ రెండు అనేది సమపాళ్లలో ఉండాలి అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలన్న విషయాన్ని సవినయంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటాను. అదేవిధంగా అభిమాన మిత్రులారా, మనల్ని ఎవరైనా ప్రశ్నించారనుకోండి, మీరు నమాజ్ ఎందుకు చదువుతున్నారు, ఉపవాసాలు ఎందుకు ఉంటున్నారు, దాన ధర్మాలు ఎందుకు చేస్తున్నారు, అమ్మా నాన్నల్ని మంచిగా ఎందుకు చూసుకుంటున్నారు అంటే ఏమైనా సమాధానం ఇస్తామండి? మేము ఇవన్నీ చేస్తున్నామంటే అల్లాహెడల మాకున్న ప్రేమ కారణంగా మేము చేస్తున్నాము, అల్లాహెడల మాకున్న ఆశ కారణంగా మేము చేస్తున్నాము, అల్లాహెడల మాకున్న యొక్క భయ కారణంగా చేస్తున్నాము. ఈ మూడు కారణాలు ఏవైతే ఉన్నాయో, ఈ మూడు మూలాధారాలు ఏవైతే ఉన్నాయో, ఇవి ఆత్మ ఆరాధన ఆధారాలు. ఇవి లేకుండా మన ఆరాధన ఎంత గొప్పదైనప్పటికీ అల్లాహ్ సుబ్హానహు తాలా దాన్ని అంగీకరించడు. కనుక అభిమాన మిత్రులారా, బహుదైవ భావన, బహుదైవ ఆరాధన రెండు ఒకటి, విగ్రహ భావన, విగ్రహ ఆరాధన రెండు ఒకటి. కేవలం ఒక వ్యక్తి అసలు ఏ యొక్క విగ్రహాన్ని కొలవనే లేదు, మనసులో అనేక మంది దేవుళ్ళు ఉన్నాన భావనతను జీవించాడంటే కూడా అతను బహుదైవ ఆరాధకుడే. కనుక మానసిక స్థితి అనేది అదే మన శారీరక యొక్క చర్యకు అనేది ప్రతిబింబంగా అర్థంగా ఉంటుంది అనే విషయాన్ని మనం గమనించాలి. కనుక మన ప్రేమ అంటే ఏమిటండి, మనలో ఉన్న స్థితి కాదు, మనమున్న స్థితి. కనుక గమనించాలి సోదరుల, కనుక నా లోపల అల్లాహ్ ప్రేమ అనేది మస్తుగా ఉంది అని బయట మాత్రం అల్లాహకు నచ్చని పనులు అతను చేస్తున్నాడు అంటే నీ మనసులో ప్రేమ ఉన్నట్ట లేనట్ట? ఒకవేళ నీ మనసులో ఉంటే నువ్వు ఎలా ఉన్నావు? కనుక ఉన్న స్థితి ఏదైతే ఉందో అది ప్రేమను తెలియజేస్తుంది. కనుక ఈ విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. ఇక అంతిమంగా అభిమాన మిత్రులారా, ఈ విషయాలు ఎందుకు చెప్పబడతాయి అంటే తెలియని కారణంగా నేడు ఉన్న యొక్క అంతర్జాలం అది మనకు అందుబాటులో ఉంది. కనుక రకరకాల వెబ్సైట్ల మీద మనం వెళ్తాం, రకరకాల వ్యక్తుల ప్రసంగాలు వింటున్నాం, రకరకాల యొక్క వ్యాసాలు చదువుతున్నాం. అలా చదివినప్పుడు వారు దాన్ని ఎంత చక్కగా ప్రజెంట్ చేస్తారంటే మనిషి ఆ ప్రవాహంలో కొట్టుకుపోతాడు. నిజానిజాలు అతనికి తెలియవు కనుక ఇది బాగుందే అనుకుంటాడు. అయితే అది యథార్థమా, అది సాధ్యమా అని మనిషి అనేది బేరూజి వేసుకోడు. కాబట్టి అభిమాన మిత్రులారా, మనం చెయ్యాల్సిన పనుల్ని ప్రస్తావించుకుంటూ నా మాటను నేను పూర్తి చేస్తున్నాను. ఖురాన్ను మనం అర్థం చేసుకుని చదవాలి. అల్లాహ్కు దగ్గరయ్యే యొక్క ప్రయత్నం ముఖ్యంగా ఫర్జ్ నమాజుల పాటు నఫిల్ నమాజులు కూడా చేస్తూ మనం చెయ్యాలి. నిత్యం అల్లాహ్ నామస్మరణతో మన నాలుక నానుతూ ఉండేలా మనం జాగ్రత్త పడాలి. అదేవిధంగా అల్లాహ్ ప్రవక్త ఎడల ప్రేమ అనేది మనలో మన ఆస్తిపాస్తుల కన్నా, అమ్మా నాన్న కన్నా, ఆలు బిడ్డల కన్నా అధికంగా అనేది మనలో ఉండాలి. అదేవిధంగా అభిమాన మిత్రులారా, మనసులో ఎప్పుడు అల్లాహ్ నామాలను వాటి అర్థాలను మనం మననం చేసుకుంటూ అల్లాహ్ ప్రేమను, ఆశను, భయాన్ని అనేది పెంచుకుంటూ మనం ఉండాలి. అదేవిధంగా అల్లాహ్ సుబ్హానతుల అనుగ్రహాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా అభిమాన మిత్రులారా, నిత్యం మన అల్లాహ్ సుబ్హానహుతాల ముందర ఒక కనీస మామూలు దాసునిగా అనేది మనం మసలుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అదేవిధంగా అభిమాన మిత్రులారా, రాత్రి చివరి ఘడియలో లేచి అల్లాహ్ యొక్క సమక్షంలో నిలబడి ప్రార్థనలు మనం చెయ్యాలి. అదేవిధంగా అభిమాన మిత్రులారా, ఎవరైతే సత్యసంధులు ఉంటారో, మంచి వ్యక్తులు ఉంటారో, వారి సావాసాన్ని అనేది మనం ఏర్పరచుకోవాలి. అలాగే అభిమాన మిత్రులారా, ఈ అంతర్జాలానికి సంబంధించిన ఉపద్రవాలు ఎన్నైతే ఉన్నాయో వీలైనంత వరకు వాటికి దూరంగా నడుచుకునే ప్రయత్నం మనం చెయ్యాలి. వీటన్నిటినీ చేస్తూ సత్య మాటను, సత్య బాటను అనుసరిస్తూ మన యొక్క మనసులో అల్లాహ్ ఎడల ప్రేమను, అల్లాహ్ ఎడల యొక్క ఆశను, అల్లాహ్ ఎడల భయాన్ని గనక మనం చోటు ఇవ్వగలిగినట్లయితే మన ఆ హృదయం అనేది జ్యోతిర్మయమవుతుంది. జ్యోతిర్మయమైన ఆ హృదయం అనేది తన కాంతిని విశ్వవ్యాప్తం అనేది చేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. తద్వారా మనకు ఆత్మశాంతి ప్రాప్తమవుతుంది,
లోకంలో ప్రశాంతత అలాగే కాంతి క్రాంతి అనేది కూడా నిండుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తాలా అన్న విన్న విషయాల్లో మంచిని గ్రహించి దానికి అనుగుణంగా నడుచుకునే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. బారకల్లాహు బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురాన్.